తెలంగాణ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని పశు సంవర్ధక మత్స్యపాడి పరిశ్రమల అభివృద్ధి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సనత్నగర్లోని సివిటాస్ అపార్ట్మెంట్ వాసులు ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని వర్గాలను సమానంగా భావించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కాలనీలోని యువకులు ప్రతి ఒక్కరూ ఓటర్ నమోదులో పేర్లు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. సనత్నగర్ మెయిన్ రోడ్డు నుండి అపార్ట్మెంట్ వరకు ఉన్న మంజూరైన సీసీ రోడ్డు పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను మంత్రి ఆదేశించారు. సనత్నగర్ ఇండస్ట్రీ ప్రాంతం నుండి బాలనగర్ సర్కిల్ వరకు అండర్ పాస్ ఫతేనగర్ ఫ్లైఓవర్ విస్తరణ పనులు కోసం 100 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ సమావేశంలో కార్పొరేట్ కొలన్ లక్ష్మీ బాలరెడ్డి, జోనల్ కమిషనర్ రవికిరణ్, డీసీ మోహన్ రెడ్డి, ఈ ఇందిర, హరికల్చర్ డిడి శ్రీనివాస్, సిఐ ముత్తు యాదవ్, అపార్ట్మెంట్ ప్రతినిధులు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఒక ప్రమాదమైనటువంటి ప్రదేశం, మరి ఈ ప్రాంతంలో మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు. అయితే మనకున్నటువంటి, నేను ఇక్కడ దారిలో వచ్చేటప్పుడే చూసిన కొన్ని ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి, అది కూడా మీరు చెప్పినటువంటివి కూడా సేమ్ ఉన్నాయి. నేను అందుకే రవికిరణ్కు వెంటనే మీరు మీ మీటింగ్లో మళ్ళీ రోడ్ వస్తుంది. ఆ సిమెంట్ రోడ్ వన్స్ ఆ మెయిన్ రోడ్ వచ్చిందంటే 25 సంవత్సరాల వరకు కనీసం ఆ రోడ్ని టచ్ చేయడానికి కూడా ఉండదు, అంత బ్రహ్మాండంగా ఆ రోడ్ వస్తుంది. దాంతోపాటు పోల్ షిప్పింగ్ అడిగింది మన ఎలక్ట్రిసిటీ వాళ్ళు. ఆ పోల్ షిఫ్టింగ్ ఏమున్నాయో దానికి మోడరేటర్ ఇందిర, ఒక్కసారి మీరు చేసే వెంటనే మళ్ళీ ఆ డబ్బు లేదు అది లేదు కానీ మీరు టైప్ చేసుకుని చేసుకోండి. వాళ్ళకేమో చెట్లు అడ్డం ఉన్నాయి, ఏం చేయగలుగుతారు? కొత్త పద్ధతి ప్రకారం చేయండి. చెట్లు తీయడం అయితే కరెక్ట్ కాదు, బట్ ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతామో అది చేయండి. రెండోది, స్టామ్ వాటర్ కూడా ఒక ఇష్యూ ఉన్నదని, లేని వాటర్ వచ్చినప్పుడు కొంత ఇండస్ట్రియల్ ఏరియా కానీ కొంత లో లెవెల్ ఎక్కడ ఉంటే అక్కడ స్టాగ్నేట్ అవుతుంది, కాబట్టి అది ఒకసారి క్లియర్గా చూసుకోండి. మీ వాటర్ సప్లై ప్రాబ్లం లేదు, సివరేజ్ ప్రాబ్లం లేదు. ఈ స్ట్రీట్ లైట్ ఎల్ఈడి వెంకటేష్ ఎన్ని అవసరం ఉన్నాయి చూసుకుంటా. కొంత ఎందుకంటే సాయంత్రం 6:30 చీకటి ఉంటుంది అంతా. కొంత మేబీ 3-4 డేస్ లోపల ఏమేమి అవసరాలు ఉన్నాయో చూసుకోండి, అది వెంటనే ఏర్పాటు చేయాలి. దీంతోపాటు సీఏ గారు, మీకు ఆ మెయిన్ రోడ్ నుంచి ఈ ఇండస్ట్రియల్ ఏరియా వరకు ఆ సీసీ కెమెరాస్ ఒకటి ప్లాన్ చేయాలి. కాబట్టి రెండోది, ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, మీరు ప్లాన్ చేసుకొని ఆ కనెక్షన్ దాన్ని తీసుకొని మీరు పోలీస్ స్టేషన్ లిక్ చేసుకోండి. అది ఏమవుతుందంటే, వన్స్ ఈ రోడ్లు ఫార్మేషన్ అయిపోయిన తర్వాత నేను ఆ గ్లాడర్ ఎత్తిస్తాను. హెవీ వెహికల్ లేదంటే ఏ దారి పెట్టకూడదు. చింతల వరకు ఒక అండర్ పాస్ కూడా శాంక్షన్ అయి ఉంది. ఇక్కడ ఏదైతే ఫతేనగర్ బ్రిడ్జ్ ఉందో